అభ్యర్థులకు సర్వే టెన్షన్ నియోజకవర్గాలకు బృందాలను పంపిన అధిష్టానం క్యాండిడేట్ పార్టీ పరిస్థితులపై ఆరా పలువురు అభ్యర్థులలో టెన్షన్ మొదలు ఈ బీఆర్ఎస్ అభ్యర్థులు గుబులు మొదలైంది నియోజకవర్గాలలో సర్వే నిర్వహించేందుకు అధిష్టానం బృందాలను రంగంలోకి దింపింది సెగ్మెంట్లలో అభ్యర్థుల పరిస్థితి బలాబలాలు సమస్యలు పార్టీ పరిస్థితి తదితర విషయాలపై ఈ టీంలు ఆరా తీసి గులాబీ బాస్కు నివేదికలు పంపరున్నాయి దీంతో ప్రజలు తమ గురించి ఏం చెప్తున్నారు ఏం కథ మరి వచ్చే ఎలక్షన్లలో గెలుస్తామా లేదా అని చెప్పి అర్థమైపోతుంది అని చెప్పి కేసీఆర్ సారు ఈ సర్వే చేపించుకుంటున్నాడు ఇక మన పరిస్థితి ఏంది జర చూసి రాపోండి ఏమనుకుంటారు పబ్లిక్ ఏం కథ మన ముచ్చట ఏంది తెలంగాణ పబ్లిక్ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏం కథ ఈసారి ఎంతమంది ఎమ్మెల్యేలకు జర ఎసరు పడే అవకాశం ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉన్నది అని చెప్పి సర్వే చేపిస్తుండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఇక చాలా మందికి తెలిసిన విషయమే ఎమ్మెల్యేలకు ఎదురు తిరుగుతున్నారు తెలంగాణ ప్రజలు ఇక మరి ఎమ్మెల్యేలకు ఎదురు తిరుగుతున్నారు మరి ఆ క్యాండిడేట్లు మారుస్తారా ఏం కథ ఇక మరి వాళ్ళ సమస్యలేంది వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు ఆపోజిట్ పర్సన్స్ ఉంటారు కదా ఎవరు వాళ్ళకు బలాబలంగా బలం సరిసరంగా ఎవరు నిలబడుతున్నారు ఇక మరి ఆ కథ వాళ్ళు నిలబడ్డల మీద గెలుస్తారా లేదా ఏం కథ అని చెప్పి ఇక గులాబీ బాస్కి నివేదికలు పంపుతారంటే మరి చూడాలి ఇక సార్ దగ్గరకు పోయినాక సార్ ఏం చర్యలు తీసుకుంటాడు ఏం కథ ఇక మరి ఇక ఈసారి కాంగ్రెస్ కూడా గట్టినే ఉండే బీఆర్ఎస్ కూడా గట్టినే ఉండే ఏదేమైనా తెలంగాణ పబ్లిక్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంచెం బాధతోనే ఉన్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ సమస్యలు అక్కడనే ఉండిపోయినాయి మాకు నీళ్ళు లేవు నిధులు లేవు ఏం లేవు అప్పే పెరిగిపోయాయి ఇక మరి ధరలు పెరిగిపోయాయి ఇక ట్యాక్సీలు గీసులు అని చెప్పి మొత్తం వసూలు చేస్తురు అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇక సమస్యలు ఎక్కడెక్కడ ఉండే ఇక రోడ్ల పరిస్థితి అట్లే ఉండే ఆ మాన్యువల్లు అవన్నీ ఎక్కడెక్కడ పనులు ఆగిపోయాయి మరి అవన్నీ పనులు చురు చేయాలి అని చెప్పి ఇప్పుడు ఆర్డర్లు పోతున్నాయి అంటే ఎలక్షన్లు ముంగట మరి అన్ని పనులు చురు చేసినాక ఇక ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తారు నాయకులు.